हैप्पी बर्थडे। అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గుంత చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతిస్తే ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది. ఓట్లతో అందలం ఎక్కిన నాయకులకు మనం చెప్పదలుచుకున్నది ఒకటే, దేశం మాకు గాయాలిచ్చినా మీకు మేము పువ్వులు ఇస్తున్నాం. ఓ ఆశా చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో. మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఒక సముద్రమే దాటావు, మరొక మిత్రమా మరొక. కోసం పోరాడే ప్రజల రెక్కలను విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. బాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమన మంత్రులతో తల క్రిందైపోతుందా? పాలకుల కూటమికి ఒక తృటికాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిల్చుంటే నలజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా?